ना सिनेमा ओपनिंग की विच्चेसिन तेलुगु सिनेमा हीरोलंदरिकी। तेलुगु सिनेमा हीरोलंटे एवर सार? मा तातगारु, मा नान्नगारु, नेनु, ना कुमारुलु, ना मनमनलु। मरी मीतो पाटु इप्पुडुन्ना तेलुगु सिनेमा हीरोलंता वाळ्ळेवर सार? मीकु माइंड गानी दोब्बिंदा? నా సినిమాకు పనిచేయబోతున్న 24 క్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు। ప్రతి ఓడు 24 క్రాఫ్ట్స్ అనే అంటాడు, ఇంతకు ఆ 24 క్రాఫ్ట్స్ లో ఏమేం ఉంటాయి సార్? అది నాన్నగారు బ్రతుకుంటేనేమో టకాటకా చెప్పేవాడు, నాకేమో అంతగా గుర్తులేదు। 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటో కూడా తెలియని మీరు తెలుగు సినిమా హీరో ఎలా అయ్యారు సామే? అంతా మా తెలుగు సినిమా ప్రేక్షకుల కర్మ। ఈ లాక్ డౌన్ పీరియడ్ లో మా సినిమా వాళ్ళకు నేను ఎంతో సహాయం చేశాను। ఏంటి, పెళ్ళికి కూడా భిక్షమేయని మీరు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో మీ కష్టార్జితాన్ని సినిమా వాళ్ళకు ఉత్త పుణ్యానికి దానం చేశారా? ఇంతకి ఎవరెవరికి చేశారండి సామి? ఇంకెవరికి ఇస్తాను, మా సినిమాకు పనిచేసే 24 క్రాఫ్ట్స్ యూనియన్ వాళ్ళందరికీ ఇచ్చాను। నీ సినిమాలో నిన్ను హీరోగా చూపించే దర్శకుడికైతే సాయం చేసావు సరే, మరి నీ ప్రతి సినిమాని ఆదరించే ప్రేక్షకులకు ఒక్కరికైనా నువ్వు ఒక్క రూపాయి సాయం చేసావా? నీ సినిమా షూటింగ్ని కెమెరా ద్వారా చిత్రీకరించే కెమెరామెన్కైతే పిలిచి మరీ నువ్వు సాయం చేశావు, మరి రేపు నీ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రొజెక్టర్ ఆపరేటర్కు నువ్వు ఒక్క రూపాయినా దానం చేశావా? నీ సినిమా షూటింగ్ రోజు మీరు తినే ప్లేట్లని కడిగే మహిళని ప్రొడక్షన్ మహిళ అని గౌరవించి నువ్వు ఇంటికి పిలిచి సాయం చేశావు, మరి నీ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు థియేటర్లో మూసిన ఎంగిళ్ళని తుడిచే థియేటర్లో పనిచేసే పని మనిషికి నువ్వు ఒక్క రూపాయిన సాయం చేసినావా? నీ సినిమా షూటింగ్ రోజు షూటింగ్కి అవసరమయ్యే రీల్ని అందించిన వాడిని నువ్వు సినిమా టెక్నీషియన్ అని గుర్తించి ఈ లాక్డౌన్ పీరియడ్లో సాయం చేసినావు సరే, మరి రేపు నీ సినిమా రిలీజ్ రోజు నీ సినిమా బాక్సుని రైల్వే స్టేషన్ నుండి ఆ సినిమా థియేటర్ వరకు తల మీద పెట్టుకొని కిలోమీటర్ల కొద్దీ కాలినడకన నడిచిన వాడికి నువ్వు ఒక్క రూపాయిన సాయం చేసినావా? నీ సినిమా వాల్ పోస్టర్లని స్టూడియోలో ఏసీ రూమ్లో కూర్చొని తయారు చేసిన వాడినేమో నువ్వు పబ్లిసిటీ డిజైనర్ అని ప్రత్యేకంగా గుర్తించి ఈ లాక్డౌన్ పీరియడ్లో సాయం చేసినావు, మరి నీ సినిమా వాల్ పోస్టర్లని ఎర్రటి ఎండలో రోడ్డు మీద గోడలకు అంటించిన వాడికి నువ్వు ఒక్క రూపాయిన సాయం చేసినావా? నీ సినిమాలో నీతో పాటు పనిచేసిన మిగతా ఆర్టిస్ట్ డేట్లు తీసుకున్న పర్సన్ని నువ్వు మేనేజర్ అని గుర్తించి ఈ లాక్డౌన్లో పిలిచి మరీ సాయం చేసినావు, అదే నీ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో ఇరుకిరుకు గదుల్లో కూర్చొని సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులకి టికెట్లు చింపించే వ్యక్తులకి నువ్వు కనీసం ఒక్క రూపాయైనా సాయం చేస్తావా? నిత్యం నీ చుట్టూ ఉండి నీ భజన చేసే వాళ్ళని, సెక్యూరిటీ అధికారులని, బౌన్సర్లని నువ్వు గుర్తించి ఈ లాక్డౌన్లో సాయం చేసినావు, అదే సినిమా థియేటర్ దగ్గర నీ సినిమా వాల్ పోస్టర్లని ఎవరు చించకుండా, ఎవరు వాటి మీద ఎంగిలి మోయకుండా కాపలా ఉన్న థియేటర్ సెక్యూరిటీ గార్డుకు నువ్వు ఈ లాక్డౌన్లో ఒక్క రూపాయినా సాయం చేసినావా? అంటే సినిమా వాళ్ళంటే కేవలం ఆ ముష్టి 24 క్రాఫ్ట్స్ నమ్ముకున్న వాళ్ళేనా, ఆ యూనియన్లలో ఉండే వాళ్ళేనా, మరి మిగతా వాళ్ళంతా ఎవరు? నీ అమితాబ్ బచ్చన్కి, నీ కేసీఆర్కి, నీ జగన్కి, నీ తలసాని శ్రీనివాస యాదవ్కి వాళ్లే కనిపిస్తారా 24 క్రాఫ్ట్ల వాళ్ళు? మిగతా వాళ్ళు ఎందుకని కనిపించరు? చీ, ఎప్పుడు మాడతారు మీరు? ఒక సినిమా మీద ఇంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారా? నాన్నగారు ఒక్కసారి కూడా నాకు చెప్పలేదే। మళ్ళీ ఇంకోసారి ఆ 24 క్రాఫ్ట్స్ వాళ్లే, ఆ యూనియన్ వాళ్లే మా సినిమా వాళ్ళు అన్నావంటే